నిత్యావసర సరుకులన్నీ విపరీతంగా పెరిగిపోయి ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉంటే ఓటీఎస్ పేరుతో అధికారులు ప్రజల నుండి డబ్బులు బెదిరించి వసూలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ఆరోపించారు. గొల్లప్రోలు మండలం దుర్గాడలో టీడీపీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ గౌరవ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ పాలనపై మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రజలకు వివరించారు. ఏదో నాక ప్రజల దగ్గర డబ్బు లాగాలని ఆలోచనతో ఈ డబ్బు మరి ఓటీఎస్ లాగుతూ ఉన్నారు. ఇది 83 నుంచి 2011 వరకు కూడా ఎవరో అడగలేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కూడా. చంద్రబాబు నాయుడు గారు పిలిపి ఏంటంటే ఆయన యొక్క చెప్పేది రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ బకాయిలన్నీ రద్దు అవుతాయి, ఎవరి కాగితాలు వాళ్ళ ఇంటికి వస్తాయి, అంచేత ఎవరో కట్టవలసిన పని లేదని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. కాబట్టి దుర్గాడ గ్రామ ప్రజలకి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ తెలియపరచండి, ఎవరు కూడా రూపాయి కట్టవలసిన పని లేదు, భయపడవలసిన పని అసలే లేదు. ఎవడు కూడా ఏ స్కీము ఏ పెన్షనో తీయలేడు, అమ్మఒడి తీయలేదు, ఇంకోటి తీయలేడు. బెదిరిస్తారు అంతే. బెదిరిస్తే తీస్తానంటే అప్పుడు ఇచ్చిన అధికారి ఎందుకు ఇచ్చాడు? నీకు ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి, నీకు అర్హత ఉంది కాబట్టి అప్పుడు అధికారి పెన్షన్ ఇచ్చాడు. ఇవాళ తీయడానికి ఈడు తాత సొమ్మ ఏంటి, ఈడు తీయడానికి ఈడు జాగీరు కాదు, ఎవడు తీయలేడు కూడా. అంచేత అటువంటి భయపడక్కర్లేదు. ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వం ఇళ్ళలో మొదలెట్టిన ఇల్లులకు కూడా డబ్బులు ఇవ్వట్లేదు. సగం ఇల్లులు కంప్లీట్ అయినాయి, సగం సగంలో ఆగిపోయినాయి, ఆ డబ్బులు కూడా ఇవ్వట్లేదు. ఈ ప్రభుత్వం పేరుకి తప్పితే ఒక ఇండైరెక్ట్గా అందరినీ మోసం చేస్తుంది. ఇది ప్రభుత్వం కాదు, ఇది ఒక కాబోలు వ్యాపారం చేసే అధిక ప్రభుత్వంలా ఉంది ఇది వైఎస్ఆర్ పార్టీ. అంతే తప్పితే ఎవరికి కూడా ఆటోవాడికి 10,000 ఇస్తున్నారు, ఆడు 10,000 తీసుకున్న ఆనందంలో ఇక్కడి నుంచి కాకినాడ వెళ్ళేసరికి 20,000 పెనాల్టీ అవుతుంది. అంచేత అన్ని రకాలుగా ప్రజల